అందరికీ నమస్కారం. యోగాతో అందరికీ ఆరోగ్యం. యోగా చేయడం ద్వారా ఎవరు ఆరోగ్యాన్ని వారు పరిరక్షించుకున్న వాళ్ళు అవుతారు. యోగా చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని, మానసిక అలజడిని, భావోద్వేగాలని, నెగటివ్ శక్తిని పూర్తిగా నివారించుకోగలుగుతారు. యోగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒబిసిటీ ప్రాబ్లమ్స్ని సులభంగా నయం చేసుకోగలుగుతారు. యోగా ప్రాక్టీస్ చేయడం ద్వారా నిద్రలేమితనం అనేటటువంటిది సులభంగా తగ్గించుకోవచ్చు. యోగా సాధన చేయడం ద్వారా వెన్నునొప్పుల సమస్యల్ని సులభంగా నయం చేసుకోవచ్చు. యోగా సాధన చేయడం ద్వారా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ని, మెడనొప్పు సమస్యలు సులభంగా తగ్గించుకోవచ్చు. యోగ సాధన చేయడం ద్వారా శరీరం స్లిమ్గా తయారవుతుంది. యోగాభ్యాసం సాధన చేయడం ద్వారా మైండ్ ఫ్రెష్గా తయారై, మైండ్ రిలాక్స్ అయ్యి, మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. యోగ సాధన చేయడం ద్వారా మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ బాగా పెరుగుతూ ఉంటుంది. ఈ యోగా సాధన చేయడం ద్వారా మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది, బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. ఈ యోగ సాధన చేయడం ద్వారా శరీరంలో, మనస్సులో ఒక నూతన శక్తి బాగా పెరిగి ఎక్కువ పని చేయగలిగేటటువంటి సామర్థ్యం బాగా పెరుగుతుంది. ఇంకా ఈ యోగ సాధన చేయడం ద్వారా దీర్ఘకాల వ్యాధుల్ని పూర్తిగా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకొని రావచ్చు. కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాధులకి, ఉదాహరణకి వెన్నునొప్పి ఉందనుకోండి, వెన్నునొప్పి సమస్యకి సుప్త మేరుదండ ఆసనం, భుజంగాసనం, ధనురాసనం, శలభాసనం, మర్కటాసనం, మార్జాలాసనం కనుక ప్రతిరోజు వారం రోజులు చేసినట్లయితే ఆ వెన్నునొప్పి కాస్త మటుమాయం అయిపోతుంది. అదేవిధంగా పీసీఓడి ప్రాబ్లమ్స్, స్త్రీలు చాలామంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారు. వారు ముఖ్యంగా చక్రాసనం, అదేవిధంగా వ్యాఘ్రాసనం, ధనురాసనం, భుజంగాసనం, శశాంకాసనం ఈ ఆసనాలను సాధన చేయగలిగినట్లయితే నెల రోజుల నుంచి 2 నెలల లోపల మంచి మార్పుని గమనించడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా థైరాయిడ్ సమస్యలకి ఉష్ట్రాసనం, అర్ధచక్రాసనం, త్రికోణ ఆసనం, భుజంగాసనం, నాభి ఆసనాలు చేసినట్లయితే థైరాయిడ్ గ్రంథి సహజంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇట్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి డిసీజెస్కి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు వేయడం ద్వారా అది ఎంత కఠినమైనటువంటి రోగమైనా సరే అది సులభంగా మళ్ళీ దారిలో పడి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చు. కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ప్రత్యేకమైన సమస్యల కోసం సాధన చేసినట్లయితే వారు మంచి ఫలితాల్ని గమనించవచ్చు, గుర్తించవచ్చు. చక్కగా ఉంచుకోవాలి. ఒక 2 ఉంగరాలు విడాలుగా పెట్టుకొని 2 చేతులు శరీర పక్క బాగా తాకించి ఉంటాయి. ఇప్పుడు 2 చేతుల్ని వేవ్ చేస్తూ పూర్తిగా శ్వాసం తీసుకోవాలి. 2 చేతుల్ని ఇంటర్లాక్ చేసి శరీరాన్ని పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. కాళ్ళ బ్రేలా పైన నిలబడే విధంగా శరీరాన్ని పూర్తిగా సారదీసే విధంగా స్ట్రెచింగ్ చేసి ఆసన స్థితిలో ఇలా ఉండాలి. ఈ ఆసనం నర్వస్ సిస్టమ్ అంతా చాలా చైతన్యవంతంగా చేస్తుంది, గుండెకి చాలా బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది, బద్ధకాన్ని తొలగిస్తూ ఉంటుంది. ఇప్పుడు నిదానంగా ఎలా స్థానానికి వచ్చి 2 చేతుల్ని పిలిచి లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి ఎడమ కాలు యొక్క పాదాన్ని, అరికాలని కుడికాల యొక్క తొడకు తాకించండి. కుడికాల మీద బ్యాలెన్స్ చూసుకొని 2 చేతులు నిదానంగా పైకి రేట్ చేయాలి. వృక్షాకృతిని పోలి ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని వృక్షాసనము అంటారు. ఈ ఆసనం చేయడం ద్వారా ఏకాగ్రత బాగా పెరుగుతుంది, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది,
బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్ బాగా పెరుగుతుంది, బాడీ బ్యాలెన్సింగ్గా ఉంటుంది. రెండు చేతులను రిలీజ్ చేసి యథాస్థానానికి తీసుకొని రావాలి. ఇప్పుడు రెండు చేతులను రిలీజ్ చేసి కుడి కాలుని రిలీజ్ చేయాలి. కొత్తగా ఆవిర్భవించినటువంటి కేటీవీ ఛానల్కి శుభాకాంక్షలు. కేటీవీ ఛానల్స్లో ప్రసారమవుతున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా అందరూ వీక్షించండి. అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.